హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా కృష్ణ సిహెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కృష్ణ సిహెచ్ ఛానల్. ఈసారి ఏం చూపిస్తున్నాం అనుకుంటున్నారా? డోర్ హ్యాంగింగ్. డోర్ హ్యాంగింగే కదా ఎలాగో తెలుసు అనుకుంటున్నారా? డిఫరెంట్గా కొంచెం ట్రై చేద్దామని. ఓన్లీ బార్డర్స్, మనకి బార్డర్స్ తెలుసు కదండి, అదేనండి అంచులు. ఆ అంచులతో డోర్ హ్యాంగింగ్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తాం. ఓన్లీ కావాల్సిన ఓన్లీ అంచులు ఐటమ్స్ ఇగోండి. మీరు అంచులు కొంచెం కుందన్ టైప్ అలా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే డోర్ లెంగ్త్ చూసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఎంత కావాలి అని చూసుకుని కట్ చేసుకోవాలి. ఇగో చూస్తున్నారుగా, ఇంత పెద్ద అంచు. దీన్ని మనం ఇక్కడ ఇలా ఒక్కొక్కటి కట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇందాక చూపించాం కదండి, ఇంత పెద్ద అంచుని ఇలా ఒక్కొక్కటిగా ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. డోర్ లెంగ్త్ని బట్టి ఇందాక ఒక అంచు చూపించాం కదా, ఇది ఇంత కట్ చేసుకోవాలి. డోర్ లెంగ్త్ని బట్టి అంచు ఫస్ట్ ఈ అంచు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఇందాక కట్ చేసుకున్న 1-1 పీస్ ఉంది కదా, ఇట్లా దీన్ని ఈ బార్డర్కి ఇలా అటాచ్ చేసుకుని టాకాల్లాగా వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, ఊడకుండా. చూస్తున్నారుగా, ఇంత ఈజీ మెథడ్ మీరు ఎక్కడ చూసుండ్రు. మీరు కూడా ట్రై చేయండి చూసి. జస్ట్ బార్డర్స్తో మనం డోర్ హ్యాంగింగ్ తయారు చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. టాకాలు వేసేసుకోవాలి, అన్ని అటాచ్ చేసుకుని ఊడకుండా టాకాలు వేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసుకోవాలండి ఈ బార్డర్కి, పైన ఉన్న బార్డర్కి ఇవి ఇలా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇందాక చూపించాం కదా ఎలా టాకాలు ఎలా వేయాలి గుట్లు అని. ఇప్పుడు దీని కింద ఇంకా డెకరేషన్ కోసం వూల్ వాడుతున్నాం. వూల్తో ఇలా అటాచ్ చేసుకోవాలి. దీనికి ఇలా తయారు చేసుకుని వూల్తో దీనికి అటాచ్ చేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది. మీరు వేరేలా చేసుకుంటాము అంటే ఇంకోలాగా చేసుకోవచ్చు. దీని కింద ఇది టై చేసుకోవాలని చెప్పాం కదా, ఇప్పుడు ఈ ఊళ్ళతో ఇది ఇలా ఎలా తయారు చేయాలో చూపిస్తాం.
ఏం లేదండి, జస్ట్ కొంచెం ఒక ఇంచ్ కొంచెం ఇలా పొడుగుగా కట్ చేసుకుని దానికి సమానంగా ఈక్వల్ పార్ట్స్ కట్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది. దీని వెనకాల ఒక నాట్ వేసుకోవాలి, ఊడకుండా, మనకు కనబడకుండా ఉంటుంది. డిజైన్గా కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడు ఎక్కడ చూసుండరు కదా, చాలా సింపుల్గా చూపిస్తున్నాము. చూసి మీరు ట్రై చేయండి. చూస్తున్నారుగా, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు ఇది దీనికి కొక్కెం ఇట్లా అటాచ్ చేయడానికి లేకపోతే మీకు ఆ టెక్నిక్ కూడా చూపిస్తాము. చూడండి, చూసి ముందర ఈ క్లాత్ని అదే బార్డర్ని కొంచెం ఇలా బెండ్ చేసుకుని ఇక్కడ ఇదంతా టాకాలు వేసేసుకోవాలి. స్టిఫ్గా ఉంటుంది, ఊడకుండా. మనకి బొందులు ఉంటాయి తెలుసు కదండి, ఆ బొందుల్ని చూస్తున్నారుగా, ఇలా మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, దానికి ఇలా బొందు అటాచ్ చేసేసేసి నాట్ వేసేసుకుంటే ఉడకుండా ఉంటుంది. దీనికి ఆ కుక్కలు కూడా అవసరం లేదు, పక్కన స్టిఫ్గా కూడా ఉంటుంది. వెరైటీగా ఉంది కదండి, చూడండి ఇలా నాట్ వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మీకు ఎలా పెట్టాలో చూపిస్తాను, చూడండి ఇలా ఇంకో దాన్ని కూడా ఈ గ్యాప్ ఇలా దూచి ఇలా టూ నాట్స్ వేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. అయిపోయింది, కొక్కెన్ లేకపోయినా మనకి డోర్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. లెంత్ ఇంకా ఎక్కువ కావాలి అన్నా కింద వరకు పెట్టుకోవచ్చు. వావ్, సూపర్ కదా ఇలాంటి వాల్ హ్యాంగింగ్. ఇలాంటి డోర్ హ్యాంగింగ్ మీరు ఎక్కడ చూసారు, కేవలం బార్డర్స్తోనే మనం డోర్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ ఓన్లీ బార్డర్స్తోనే ఇలా రెడీ అయిపోయింది. ఇలా జస్ట్ బార్డర్స్తో మీరు ఎక్కడ చూస్తున్నారు కాబట్టి రొటీన్కి భిన్నంగా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఊళ్ళతో ఇలా అల్లాం కాబట్టి చాలా బాగుంది కదా, మీరు ఈ ప్లేస్లో ఇంకోటి ఏదైనా అల్లుకోవచ్చు. వా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు మా ఛానల్ని ఇలాంటి రకరకాల వీడియోస్ కోసం. ఇంకా మీ కమెంట్స్ సెషన్లో మీ వాల్యూస్ సూచనలు అన్నీ రాయొచ్చు, మాకు సపోర్టివ్గా ఉంటుంది. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ కృష్ణా సిఎఫ్ ఛానల్.